ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. పిల్లరా, 2020 ఆఖరి 2 నెలల్లో మనం ప్రవేశించాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల క్రింద మనం బ్రతిక కష్టకాలంగా సాగిన సంవత్సరంగా కొత్త ప్రపంచమంతా కూడా ఏంటేంటో భయాలతో ఎప్పుడూ వినని భయాందోళనలతో నింపబడిన సంవత్సరంగా ఈ సంవత్సరం మిగిలిపోతుంది. అయినా దేవుని కాపుదల నీ కుటుంబం నా కుటుంబం క్షేమంగా ఉండటానికి ఉపయోగపడింది. దేవుడే మనల్ని కాయకపోతే ఆ మన పరిస్థితి మరోలా ఉండేది. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రియులారా, నీకు తెలియకుండా తన దూతలను నీ ఇంటి చుట్టూ ఉంచి నీవు ఎక్కడికైతే వెళుతున్నావో నీకంటే ముందు తన దూతలను పంపించి నీకు అపాయం రాకుండా ఆయన కాపాడుతున్నాడు. ఆయన కునకట్టలేదట. నిద్ర సరే పక్కన పెట్టండి, కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో ఆలోచన చేయండి. నీవంటే ఆయనకి ఎంత శ్రద్ధ. మనమైతే దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ చూయిస్తూ ఉంటున్నాం, కానీ కొన్నిసార్లు యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీ నా కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటున్నాడు. ఆయన కునుకక కాపాడుతున్నాడట. కునుక్కు కూడా తీయట్లేదట. చూడండి, నీ రక్షణలు, నీ సంరక్షణలు ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడు. కష్టకాలమే, భయకంపితమైన పరిస్థితులే, భయాందోళనలే, ప్రపంచమంతా గిలగిల కొట్టుకుంటుంది, అలాడుతూ ఉంది, అలమటిస్తూ ఉంటున్నారు ప్రజలు. అబ్బో, గవర్నమెంట్కి అర్థం కావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు, ఆ మందు ఇంత కనిపెట్టలేదు, ఏదో టీకా అంటున్నారు. ఏమో, అయినా నీ దేవుడు కునుక నిన్ను కాపాడుతున్నాడు. ఈనాటికి ఈ నేటికి నీవు క్షేమంగా ఉన్నావు అంటే నీ అవయవాలన్నీ పనిచేస్తూ భద్రంగా ఉన్నాయి అంటే ఏ అపాయము నీ గుడారం సమీపించకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అదృశ్య రూపంగా ఆయన ఎంత నీకు నిపక్షంగా పనిచేస్తున్నాడో చూడండి. అతి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీ కుటుంబం క్షేమంగా ఉంది. క్షేమ సమాచారం ఎప్పుడు ఆయన తెలుసుకుంటూ ఉంటున్నాడు. నిన్ను గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. దే ఆర్ టేకింగ్ కేర్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, సంరక్షించును. దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో మూడు పూటల పుష్టిగా తినటానికి, కడుపు నిండా తినటానికి, అబ్బో మంచి మంచి పదార్థాలతో, ఎన్వీలతో. ఆ ఇటీవల కాలం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కోడిగుడ్లు తినేవాళ్ళు ఎక్కువయ్యారు, ఆ చికెన్ తినేవాళ్ళు ఎక్కువయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, బలం కావాలి, శక్తి కావాలి. కరోనా కాటేస్తే ఆ పోరాటానికి శక్తి కావాలి అని తింటున్నాం. ఆ విటమిన్ టాబ్లెట్లు, ఈ విటమిన్ టాబ్లెట్లు,
బలం కోసం శక్తి కోసం కానీ వీటన్నిటిలో మించినది దేవుని ప్రొటెక్షన్ ప్రియులారా It's purely God's protection that is protecting you. Ayana ninnu badra parustu kaapadutu samrakshistu poshistu inka sajeevula lekkalo ninnu unchadu. Nilo inka oopiri undi jeevamuto unnavu. Andana batti santasinchu. Andana batti santoshinchu. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆనందించు దేవునిలో పిల్లర దేవునిలో ఆనందించడంలో చాలాసార్లు మనం ఓడిపోతూనే ఉంటాం ఎంతసేపు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నా మనకు బోధిస్తూ ఉన్నా ఎంతసేపు ఆ భూ సంబంధమైన వాటి చుట్టే తిరుగుతాం మన గ్రేట్నెస్ మన గొప్పతనం మనల దేవుడు ఇచ్చిన మనకు దేవుడు అనుగ్రహించిన ఈ ఆధిక్యతలను గురించి ఆలోచించడానికి మనకు తీరిక దొరకట్లేదు కానీ సమస్యల కనబడ ప్రతి ఒక్కడతో చెబుతాం మనకున్నన్ని ఇబ్బందులు అబ్బో రిడర ఏ ఇబ్బందైనా ఏ తొందరైనా ఏ కష్టమైనా నివాధారపడిన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఆయనకు దూరంగా వెళ్ళకండి ఆయనని విడిచి వెళ్ళకండి ఆయన పాదాల చింత కూర్చోండి మరి ఉత్తమమైన దానిని ఎంచుకుందట ఏంటది బిజీ బిజీగా పని చేయటమా చాలా వర్క్స్ తో దేవుని సంబంధమైనవే చాలా వర్క్స్ తో మార్తా మార్తా ఏంటమ్మా ఏంటి బిజీ అయ్యా నీ కొరకే కదా అయ్యా నువ్వు వచ్చావు మరి ఆ సంతోషం అదిగో మంచి విందు నీ కొరకే చేస్తున్నాను అయ్యా నో 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 మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది ఏంటది ఆయన పాదాల దగ్గర కూర్చోట అమ్మా అయ్యా ఆయన పాదాల దగ్గర కూర్చోట నీవు అలవాటు చేసుకోవాలి అది నీకు దీవెన అది ఉత్తమమైనది నీ కుటుంబానికి క్షేమం నీ కుటుంబానికి మేలు నీ కుటుంబానికి ఆశీర్వాదం ఆయన పాదాల చెంత నీవు కూర్చుంటేనే దొరుకుతుంది అందుకే ఆయన పాదాలను ఆశ్రయిద్దాం ఆయన మాటలు వినడానికి కూర్చుందాం గత కొన్ని దినాలుగా మన ప్రియ ప్రభు చేసిన తొలి ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎన్ని అమూల్యమైన సత్యాలు ప్రియులారా తీరిమానే ఉంది ప్రాక్టికల్స్ చాలా కష్టంగా ఉన్నాయి నీతి నిమిత్తం జనులు హింసిస్తే సంతోషించి ఆనందించుడి అంటాడు ఎలా ప్రభువా మీరు లోకానికి ఉప్పు అది నిస్సారమైతే ఎందుకు పనికి రాదు మీరు లోకానికి వెలుగు కొంచెం క్రింద చాలా మంది మంచం క్రింద అనేకులకు వెలుగులు చూపవలసిన దారిని చూపవలసిన దేవుని బిడ్డలు అదిగో దాక్కుంటున్నారు దేవుని పనికి ఉపయోగపడట్లేదు ఎన్ని మాటలు మనం ధ్యానం చేసాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా కష్టమైన క్లిష్టమైన మాటలు మనం ధ్యానం చేసాం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఆ విన్నాం ప్రభువా నేను మీతో చెప్పునదేమనగా ఎవరైనా ఒకళ్ళు కుడి చంప మీద కొడితే ఎడం చంప చూయించాలట సాధ్యమా ఇది ఒక క్రైస్తవునికి మాత్రమే సాధ్యం ప్రియులారా ఇది ఒక క్రీస్తును అనుసరిస్తూ ఉంటున్న క్రీస్తును పోలి నడుచుకుంటున్న విశ్వాసికి మాత్రమే సాధ్యం ప్రియులారా సాధ్యమే ఆయన స్వరూపములోనికి మలచబడాలి అంటే
ఇది నీవు ఆచరించాలి. నిన్ను హింసిస్తున్నారా? నీకు శత్రువులుగా ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయి. మీ చర్చిలో ఉన్నవాళ్ళు అందరినీ వందనాలు చెప్తున్నారా? కొంతమందికి మనం చెప్పాం, నేను అసలు వందనాలు చెప్పబుద్ధి కావట్లేదని అంట. దేవుడు అంటున్నాడు, మీరు వందనాలు చెప్పిన వాళ్ళకే వందనాలు చెప్తే మీరు ఎక్కువ చేస్తున్నది ఏమిటి? ప్రియులారా, ద బేసిక్స్ లైఫ్, ద బేసిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ప్రాథమిక సూత్రాలు క్రైస్తవుడు అవలంబించవలసినవి. మన ప్రియ ప్రభు తన తొలి ప్రసంగంలో తేటగా బోధించాడు. ప్రియులారా, క్రీస్తును నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడను అని లోకానికి చెప్పటం కాదు, చేసి చూయించాలి. నువ్వు ఎలా? శత్రువుని ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. వందనాలు చెప్పకపోయినా నీవు వందనాలు చెప్పాలి, కారణం నీవు ఆ దేవుని కుమారుడవు కాబట్టి. నీవు ఆ దేవుని కుమార్తెవు కాబట్టి. ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ అదేదో ఏమంటారండి, పూల పాన్పు మీద నడక కాదు, అది ముళ్ళ మీద నడకే. నీ నడత చాలాసార్లు ముళ్ళ మీదే నడవలసిన పరిస్థితి కనపడుతూ చాలా కష్టం. అయినా ఆచరిద్దాం. మన ప్రియ ప్రభువు విషయంలో మనకు మాదిరి ఉంచి పోయింది. ప్రియులారా, మన ప్రమాణ గ్రంథం బైబిలే. నేను చెప్పే బోధ లేక మరొక దైవదాసుడు చెప్పే బోధ, దైవజనులు బోధించే బోధ, అది దైవ గ్రంథానికి ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని బోధించేదైతే అని అనుసరించాలి, లేకపోతే పక్కన పెట్టి బైబిల్ను అనుసరించు. దేవుడు తన నోటితో చెప్పిన దివ్యమైన మాటలు ఆచరిస్తే అనేకమైన ఆత్మలను దేవుని కొరకు నీవు సంపాదించే గొప్ప సాధనంగా తయారవుతావు. దేవుని బోధ క్రైస్తవ జీవితం, ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ సెట్ ఫర్ ద వరల్డ్. ఈ లోకంలో ఎలా బ్రతకాలో క్రైస్తవుని జీవితం ద్వారా లోకం నేర్చుకోవాలి. ప్రియులారా, నీ బ్రతుకే అసలు బ్రతుకు ఎలా బ్రతకాలో లోకానికి నేర్పిస్తుంది. అందుకే బైబిల్ని ప్రామాణికంగా పెట్టుకొని యేసు క్రీస్తు ప్రభువుని అని గురిగా పెట్టుకొని, నీ మోడల్గా పెట్టుకొని, నీ మాదిరిగా పెట్టుకొని నీవు జీవించాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. ఆయన మనకు చూయించాడు ఎలా జీవించాలి. పాపము లేనివాడుగా ఈ లోకంలో, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిర. ఆయన నిజమైన దేవుడు, సర్వ సృష్టికర్త, తన మహత్తుగల మాట చేత ఒకటే మాట కలుగునుగాక ప్రపంచములు ఆ దేవుని మాట చేత నిర్మాణమయ్యాయి, నిర్మింపబడ్డాయి. కానీ నిన్ను నన్ను ఆయన తన చేతితో రూపాన్ని చేసుకుని తన స్వరూపమందు, అలా త్రియేక దేవుడు అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయటం, తన ఊపిరిని వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను.
నీవు పీలుస్తూ ఉంటున్నావే. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ద ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, నీ నాసికా రంధ్రములలో నింపబడిన వాయువు దేవుడు ఊదిన జీవాత్మ. ప్రియులారా, ఆదాముకు గాఢ నిద్ర కలుగొచ్చేసి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం, ఇది నరుడిలో నుండి తీయబడినది కనుక నారి. వారిద్దరిని కూర్చుండబెట్టుకొని దేవుడు అద్భుతంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఇలారా, దేవుడు పాపము లేని మన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. కానీ అపవాది వాడు కాటేయటానికి తిరుగుతూ ఉంటున్నాడు. వాడు నిన్ను చాలాసార్లు కాటేశాడు. నీవెప్పుడైతే దేవుని దగ్గర అవుతూ ఉంటావో వాడు వెంటాడుతూ ఉంటాడు. నీ వెంటే, నీ వెనుకబడి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మామూలుగా తిరగట్లేదు. వాడు వెదకుచూ తిరుగుచున్నాడట. అబ్బో, హీ సర్చింగ్, టార్చ్ లైట్లే సెర్చ్ చేస్తున్నాడు, భూతద్దాలు పెట్టి సెర్చ్ చేస్తున్నాడు. అబ్బో, ఫలాని సహోదరుడా అటాక్ చేయాలి, ఫలాని సహోదరియా ఇంత భక్తిగా ఉంటుందా, ఇంత నిష్ఠగా ఉంటుందా, ఇంత క్రీస్తులాగా ఉంటుందా, ఏమని రెచ్చగొడదాం. ఆమె నోట్లో కూడా బూతులు వస్తాయి. ఫలాని సహోదరుడు అబ్బో ఇంకంత నీతిగా బ్రతుకుతున్నాడా, ఆ ఏదో ఒక ఎరేద్దాం, ఎరుక్కుపోతాడని. వాడు మనల్ని పాడు చేయటానికి తిరుగుతుంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని పూర్తిగా మనం ధ్యానం చేశాం. 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనం చాలాసార్లు ఇప్పుడు చూస్తున్న క్రైస్తవ విధానాన్ని ఆలోచన చేస్తే దేవుని వాక్యానికి భిన్నంగానే మనకు కనపడుతుంది. ప్రియులారా, మన మనుషులకు కనబడాలని మనం చేస్తూ ఉంటాం, చేయాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుడు చెబుతూ ఉంటున్న తన నోటితో తన తొలి ప్రసంగములో మన ప్రియ ప్రభు చెప్పిన మాటలు మనుష్యులకు కనపడాలని వారి ఎదుట చేయబాకండయ్యా. దానికి కారణం ఏంటంటే మీరు ఫలం పొందరంతే. అదేంటి ప్రభువా, నీ పని కొరకు 100,000 రూపాయలు ఇచ్చాను ప్రభువా, మరి ఏం చేసావు, టామ్ టామ్ చేశా, 10 మంది చేత అబ్బో ఓ పెద్ద మీటింగ్లో మన పేరు వినపడాలి, మనకు సన్మానం చేయాలి. కొన్నిసార్లు అవును మాదిరిగా ఉండటానికి ఫలాని సహోదరుడు, ఫలాని సహోదరి మంచిదే, కానీ ఆ దానివల్ల నువ్వు దేవునికంటే కొన్నిసార్లు ఎక్కువగా అబ్బో పొగడించుకోవాలి, మనుషులకు కనపడాలి అని, దానివల్ల ఉపయోగం లేదు. ప్రియులారా, మీరు ఫలం పొందరు. ఇచ్చాను కదా ప్రభువా, నువ్వు ఇచ్చినా ఇచ్చిన తీరు బాగాలేదు, చేసిన పద్ధతి బాగాలేదు. 2వ వచనం, నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నందవలడని వేషధారులు సమాజ మందిరములలోను విధులలోను చేయలాగన మీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని పరిచర్యకి ఇస్తున్నావా, ఇవ్వండి ప్రియులారా, కానీ మనుషులకు కనపడాలని ఎత్తు, బోర ఊదించుకోవాలని ఎద్దు. 3వ వచనం చూడండి, ప్రియులారా ప్రభువు చెబుతున్న మాటలు, దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం,
మీ దగ్గర ఉన్న బైబిల్లో కూడా అవే మాటలు ఉన్నాయిక చాలా ఆశ్చర్యం నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగానుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును ప్రాక్టికల్స్ లో ఇది కష్టం కనీసం ఒక్క మాటన్న చెప్పాలి కదా బ్రదర్ అంత సహాయం చేస్తే కొంచెమైనా గుర్తింపు ఇవ్వాలి కదా బ్రదర్ అది ప్రోత్సాహమే కదా బ్రదర్ ఇతరులకు కూడా కొంచెం ఇవ్వడానికి ప్రోత్సహించినట్టు ఉంటుంది కదా బ్రదర్ ఇవన్నీ మన మాటలు ఇవన్నీ మన బోధలు దేవుడు అలా చెప్పట్లేదు దేవుని వాక్యం అలా బోధించట్లేదు మన ప్రియ ప్రభు తేడగా తెలియజేస్తూ ఉంటున్నాడు నీ కుడి చేయి పెట్టేది ఈ ఎడం చేయి కూడా తెలియకూడదట తెలియకూడదంటే అలాంటి ధర్మాలు చేయండి అలాగా ప్రభువుకి ఇవ్వండి ప్రియులారా ఇచ్చి ఆయన శోధించండి మీరు ఎంత ఫలం పొందుతారు ఇవ్వండి దేవుని పరిచర్యకు ఎవరెవరికి ఇస్తున్నారో ఇవ్వండి లెక్క లేకుండా అవును పలాని వాళ్ళకి ఇంత ఇచ్చా వీళ్ళకి ఇంత ఇచ్చా అసలు ఎవరు అసలు కొలవకండి ప్రియులారా నీకు వస్తున్న లక్ష రూపాయల జీతం గో ఎంతో మంది దైవ సేవకులకు ఇచ్చాను అంటే ఆ ఇచ్చాను అంతే లెక్క అక్కర్లేదు ఈ చేతితో ఇచ్చావు ఈ చేతికి కూడా తెలియదు ఎంత ఇచ్చారు తెలియదు ఈ చేతికి మాత్రమే తెలుసు ఈ చేతికి తెలియదు దేవుని పరిచర్యకి ఇచ్చా మీరు ఇవ్వండి ఇచ్చాయని శోధించండి దేవుని పరిచర్యకు నువ్వు ఎంత ఇస్తే నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది ప్రియులారా ఇవ్వండి సంపాదన అంతటిలో ఆయన భాగం ఆయనకి ఇవ్వండి దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో ఆయన భాగం ఆయనకి ఇవ్వండి దేవుడు నీకు ఇచ్చిన సమయములో ఆయన భాగం ఆయనకి ఇవ్వండి దేవుడు నీకు ఇచ్చిన సంతానములో ఆయన భాగం ఆయనకి ఇవ్వండి ఇవ్వండి ప్రియులారా ఇవ్వండి అన్నప్పుడు మనకు చాలాసార్లు ఆ సంపాదనే గుర్తొస్తుంది డబ్బులే గుర్తొస్తాయి కానీ చాలాసార్లు దేవుడు మనల్ని అడుగుతూ ఉంటున్నది మనల్ని అడుగుతూ ఉంటున్నాడు ఆయన నీ డబ్బును ఆయన చాలాసార్లు కోరుకోవట్లేదు కానీ నీవు కావాలని కోరుకుంటున్నాడు ఆయన నీవు ఆయనతో ఉండాలి అని ఆయన సన్నిధిని కాంక్షించాలని ఆయన మాటలు వినాలని ఆయనతో ముచ్చటించాలని ప్రార్థనలో గడపాలని వాక్యముతో దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతలో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఉందా నీ కుటుంబం ఆ రీతిగా ఉన్నావా నీవు ఆ రీతిగా నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ ప్రభు కొరకు ప్రాణం పెట్టకపోయినా మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్న ఈ సమయాన్ని కొంతైనా వెచ్చిద్దా ప్రియులారా వెచ్చిద్దా లెట్ అస్ నాట్ సే నేను బిజీ అండి దేవుని పరిచర్యకు నేను హాజరు కాలేనండి అన్న మాట మన నోట రాకుండా గాక లెట్ అస్ మేక్ టైమ్ ఫర్ హిస్ వర్క్ ఆయన పని నిమిత్తం ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందటానికి మనల్ని మనము అబ్బో ఆయనకు అప్పగించుకుందాం పాలు పంపులు పొందుదాం ప్రార్థన సమయమా బైబిల్ స్టడీయా వాక్య కూడిక స్వార్త కూడిక ఆల్ నైట్ ప్రేయరా హోల్ నైట్ ప్రేయరా డే అండ్ నైట్ ప్రేయరా ఏ మీటింగ్ అయినా పాలు పంపులు పొందటానికి వెనుకంజ వేయకు ఆయనకివ్వు నీ బిడ్డలు ఆయనకివ్వు ఆయనకివ్వటానికి అలవాటు చేసుకున్నా ప్రియ ప్రభు నేర్పిస్తూ ఉంటున్న బోధ ఎంత తేటగా ఉందో చూడండి ప్రియులారా బైబిల్ మనకు ప్రామాణికం
దేవుని ప్రసంగం మనకు ప్రామాణికం. తలలు వంచుదా. ఇంతవరకు దేవుని అమూల్యమైన మాటలు మీరు విన్నారు. కొంచెమైనా మన ప్రవర్తన మారునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఒక నిమిషం మౌనంగా దేవా చాలాసార్లు ఇదిగో ఇచ్చింది కనపరుచుకోవాలని నేను ప్రాకులాడుతూ ఉన్నాను. ఇక నుంచి రహస్యంగా నీకు ఇస్తానయ్యా, నా సంపాదన ఇస్తానయ్యా, నా సమయాన్ని ఇస్తానయ్యా, నా సంతానాన్ని ఇస్తానయ్యా, నన్ను నేనే నా స్వయాన్ని ఇస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మా ప్రియులు అనేక మంది తండ్రి ఇదిగో టీవీ ముందు కూర్చుని మాటలు వింటూ ఉంటుండగా ప్రత్యేకమైన మీ దర్శనంతో తండ్రి వారితో మీరు మాట్లాడారని నమ్ముతూ ఉంటున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, మీ మేలులతో నింపండి అయ్యా తండ్రి. ఈ యొక్క కష్టకాలంలో మీ కాపుదలిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ పార్ట్నర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తూ మీ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి మీరు వర్ధిల్లా చేయండి. ఈ దినం తండ్రి మీరు నేర్పించిన ప్రతి మాట అయ్యా తండ్రి మేము ఆచరణలో పెట్టులాగున మీరే తండ్రి ఏ రీతిగా నడవాలో మాకు తండ్రి తర్బీదు ఇచ్చి నడిపించమని ఈ పరిచర్యను కూడా అంతకంతకు మీరే బలపరచమని దీనినుడనే నన్ను తండ్రి మీ పరిచర్యలు ఉపయోగించుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ నాకున్న సమస్యలు ఇబ్బందులలో మీరే తండ్రి నన్ను ఆదుకోమని నా కన్నీటిని తుడవమని ఈ జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ అయా తండ్రి అయా ప్రభువా పెరిషింగ్ సోల్ కొరకు భారంగా ప్రార్థించులాగున పరిచారకులను మీరు తయారు చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.